చేశారు. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది జిల్లా స్థాయిలో, అదేవిధంగా స్టేషన్ స్థాయిలో ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలా ఉంది, ఈ అన్ని అంశాలపైన రివ్యూ చేయడానికి శ్రీకాకుళం రావడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ రివ్యూ కంప్లీట్ అయింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ది ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది ఎస్పీ అండ్ అవర్ టీమ్. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్య ఇష్యూస్, ముఖ్య ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయి, ప్రతి ఒక్క ఎస్ఐ స్థాయి వరకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ అండి, మనకి ఎలక్షన్స్ వచ్చే వరకు మన మెయిన్ ఫోకస్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్మూత్గా ఎలక్షన్స్ని జరుపుకోవాలని మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ 2 మంత్స్. దీనికి మనం తీసుకోవాల్సిన ముంజాగ్రత్త క్రమాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా మనం అమలు చేయాలి, ఆఫీసర్స్ పాటించాల్సింది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ముంజాగ్రత్త క్రమాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా తెలియపరచడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ను రోజుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది. అది క్షేత్ర స్థాయిలో ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగాలని ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఫోకస్ నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ని జరుపుకోవాలని ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ ఇంప్లిమెంటేషన్, బిహేవియర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఆఫీసర్స్ కానీ హోంగార్డ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంటేషన్ జరగాలి, ఏ స్థాయిలో ఎలా జరగాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు, తర్వాత వారు టీము, అడిషనల్ ఎస్పీ గారు, ప్రతి ఒక్కరు విలేజ్ లెవెల్లో వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. ఆ వల్నరబిలిటీ మ్యాపింగ్ భాగంగా ఇంపార్టెంట్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ రీజన్స్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. ఇక్కడ మనము డెటరెంట్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, మైండ్ ఓవర్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ రూట్ మ్యాప్, అంటే ఆ రోజు పోలింగ్ జరిగినప్పుడు ఎలాగ రూట్స్ ఉంటాయి, ఏ రూట్స్లో ఏ విలేజెస్ పడతాయి, ఎస్హెచ్ఓలు ప్రిపేర్డ్నెస్ ఎలాగుంది అది కూడా రివ్యూ చేశాం. సో ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. ఇంకా నాకు 1 మంత్ ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో ఇంప్రూవ్మెంట్ కానీ, మార్పు కానీ చేసుకోవాలి మనకి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ కాబట్టి ఐఎమ్ ప్రెజెంట్లీ హ్యాపీ. నెక్స్ట్ ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ ఎస్పీ గారితో కలిసి అది రివ్యూ. మెయిన్ ఫోకస్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ మీద ఉంటుంది. లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్, ఇల్లీగల్ ప్రలోభన్ కానీ అలా అన్న జరగకుండా తీసుకోవడం మనకి ముంజాగ్రత్త క్రమం కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, NDPS ఎన్ఫోర్స్మెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అయినాయి మనకి, ఐ థింక్ ఓన్లీ 2-5 అది కూడా కొత్తగా యాడ్ అయింది నిన్న 2 డేస్లో. ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని ఉంటుంది, ఎలక్షన్కి సంబంధించినటువంటి కాదు అది, కానీ 0కి తీసుకురావాలని ఎస్పీ గారికి వారి టీంకి సూచన ఇవ్వడం జరిగింది నెక్స్ట్ 2-3 డేస్లో. అదేవిధంగా లిక్కర్ ఎన్ని సీజ్ చేశారు, నాటి సెవెల్ ఎన్ని సీజ్ చేశారు, ఓవరాల్గా వెపన్స్ మనకు ఆల్రెడీ 0 అయిపోయింది డెపాజిషన్, అంటే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క వెపన్ కూడా డిపాజిట్ చేయాల్సి ఉంది, అది కూడా వెపన్ 0 అయిపోయింది. దేర్ ఇస్ నో అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్. అదేవిధంగా ఓవరాల్గా మనము NDPS మీద ఇక లాస్ట్ 1 మంత్లో మనము చాలా చక్కగా రేంజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్పీ చాలా చక్కగా ఆయారు. ఆల్మోస్ట్ 38 కేసెస్ పెట్టాము, మోర్ దెన్ 1000 కిలోస్ గాంజా కూడా మనము పట్టుకున్నాము. సో దిస్ ది హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ మనం చూస్తే, లాస్ట్ 6 మంత్స్లో చూస్తే మనం చేసినటువంటి 1-1.5 మంత్లో చాలా చక్కగా అన్ని ఎస్పీలు రెస్పాండ్ అవుతూ మనము సీజర్స్ చేయడం జరిగింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. రిపీటెడ్గా మా ఆఫీసర్స్కి, సిబ్బందికి చెప్పాము, న్యూట్రల్గా పీస్ఫుల్ ఎలక్షన్ జరుపుకోవడమే మనకి మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ 2 మంత్స్.
మళ్ళీ మళ్ళీ వారికి అవగాహన తీసుకురావడం, ఆ డ్రిల్ చేసి వైలెన్స్ లేకుండా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి కానీ దాని మీద పగడబందీగా రెస్పాండ్ అవ్వడం, అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్, అదర్వైజ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. లెట్ మీ అష్యూర్ యూ, ట్రాన్స్పరెంట్గా వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్న జరుపుకోవడము. వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్. పారదర్శకంగా ఉండాలి, సజావుగా జరగాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫోకస్ ఏరియాస్.